वेलकम टू टेक कोडी चैनल मन को टॉपिक सिंक्रोनस मोटर्स इध पार्ट टू पार्ट वन ऑलरेडी अपलोड चेयडम जरिगिंदी मन की इंतवरकु ना चैनल सब्सक्राइब चेसुकोनि वाळ्ळंटे सब्सक्राइब चेसुकोंडि ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि मी फ्रेंड्स की शेर चेयंडि नोटिफिकेशन बटन क्लिक चेयंडि क्लिक चेयडम द्वारा ना योक्क वीडियोस मीकु अपडेट रूपंलो वस्तायि लेट चेयकुंडा मन टॉपिक लोकि वेल्लिपोदां The oscillations in a synchronous motor can be damped out by मन की oscillations ఎలా కంట్రోల్ చేయాలి డాంప్డ్ అంటే ఎలా కంట్రోల్ చేయడం జరుగుతుంది డాంప్ అవుట్ తీసేయడం అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి ది ఆసిలేషన్ ఇన్ ద సింక్రోనస్ మోటార్ కెన్ బి డాంప్డ్ అవుట్ బై ప్రొవైడింగ్ డాంపర్ బార్స్ ఇన్ ద రోటర్ పోల్స్ ఆఫ్ ఫేసెస్ ఇక్కడ ఆప్షన్ ఏంది మనకి ప్రొవైడింగ్ డాంపర్ బార్స్ ఇన్ ది రోటర్ పోల్స్ ఫేసెస్ ఏం చేయడం అంటే డాంప్ అవుట్ ఆసిలేషన్స్ అండ్ డాంప్ అవుట్ అవడానికి డాంపర్ బార్స్ అనేది రోటర్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది మనకి అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్ హంటింగ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ లైక్లీ టు అక్కర్ హంటింగ్ అనేది ఏ కండిషన్లో అక్కర్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి హంటింగ్ అనేది ఎప్పుడైనా లోడ్ వేరియేషన్స్లో జరుగుతుంది అదేంది పీరియాడిక్ వేరియేషన్ ఆఫ్ లోడ్లో హంటింగ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ లైక్లీ టు అక్కర్ As the load is applied to the synchronous motor, the motor take more armature current because load apply synchronous motor చేసినప్పుడు armature current అనేది ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే the rotor by shifting its space background causes motor to take more current. A synchronous machine with large air gap has ఇక్కడ చూడండి synchronous machine has large air gap has అన్న క్వశ్చన్ అడగడం జరిగింది synchronous machine లో large air gap ఉంటే మనకి high value of stability limit ఉంటుంది small value of inherent regulation a higher synchronizing power which makes machine less sensitive to load variation అంటే సింక్రోనస్ మిషన్ విత్ లార్జ్ ఎయిర్ గ్యాప్ హ్యాజ్ అంటే లార్జ్ ఎయిర్ గ్యాప్ ఉంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి ఆప్షన్ వచ్చేసి మనకి ఆల్ ది అబో ఎ సింక్రోనస్ మోటార్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఎ లోడ్ విత్ నార్మల్ ఎగ్జైటేషన్ నౌ ఇఫ్ ది లోడ్ ఆఫ్ ది మోటార్ ఈజ్ ఇంక్రీజ్ లోడ్ ఆఫ్ ది మోటార్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే పవర్ ఫ్యాక్టర్ విల్ బి డిక్రీజెస్ బట్ ఆర్మేచర్ కరెంట్ విల్ బి ఇంక్రీజెస్ మనకి ఇక్కడ లోడ్ ఎప్పుడు ఇంక్రీజ్ చేసినా ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది పవర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది మనకి As the load is applied to the synchronous motor, the motor takes more armature current because motor armature current enduku ekkuva iskuntundi ante the rotor shifted to the face backward causes motor to take more current. The standard full load power factor ratings of synchronous motors are ikkada chudandi standard full load power factors rating of synchronous motors are unity or 0.8 leading or the standard full load power factor ratings of synchronous motors a synchronous motor connected to the infinity bus has at constant full load 100% excitation and unity power factor on changing the excitation only the armature current will be excitation change చేసినప్పుడు armature current ఏమ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ ఎగ్జైటేషన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కి వెళ్తుంది అది ఏమవుతుంది ఓవర్ ఎగ్జైటేషన్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ విత్ ఓవర్ ఎగ్జైటేషన్ వెన్ లోడ్ ఆన్ ఓవర్ ఎగ్జైటెడ్ ఆర్ అండర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ ఆర్మేచర్ కరెంట్ యాజ్ కంపేర్డ్ విత్ ది పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఇక్కడ చూడండి ఆర్మేచర్ కరెంట్ అండ్ పవర్ ఫ్యాక్టర్ గురించి అడగడం జరిగింది మనకి
ఇక్కడ ఏంటంటే ఆర్మేచర్ కరెంట్ కంపేర్ విత్ పవర్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ది మినిమం ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కరస్పాండింగ్ టు ఆపరేషన్ ఎట్, ఇక్కడ చూడండి మినిమం ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కరస్పాండింగ్ టు ఆపరేటెడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్, కరస్పాండింగ్ టు ఆపరేటెడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ సింక్రోనస్ మోటార్. ది మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ అక్కర్స్ ఎట్ ఏ కపులింగ్ యాంగిల్ ఆఫ్, ఇక్కడ చూడండి మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ అయినప్పుడు కపులింగ్ యాంగిల్ అనే దాని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. కపులింగ్ యాంగిల్ ఎంత ఉండాలి అంటే 90 డిగ్రీస్, కపులింగ్ యాంగిల్ ఎంత ఉండాలి 90 డిగ్రీస్ అనేది ఉండాలి. ఎన్ ఎలక్ట్రికల్ మోటార్ ఇన్ విచ్ బోత్ ది రోటార్ అండ్ స్టార్టర్ ఫీల్డ్స్ రోటేట్స్ విత్ ది సేమ్ స్పీడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డాష్ మోటార్, ఇక్కడ చూడండి ది ఎలక్ట్రికల్ మోటార్ ఇన్ విచ్ బోత్ రోటార్ అండ్ స్టార్టర్ ఫీల్డ్స్ రొటేట్ విత్ సేమ్ స్పీడ్, ఇక్కడ చూడండి సేమ్ స్పీడ్ తోటి రోటర్ అండ్ స్టార్టర్ రొటేట్ అయినప్పుడు దాన్ని ఏ మోటార్ అని అంటారు అంటే సింక్రోనస్ మోటార్ అని అంటారు. వెన్ ఇట్ ఈస్ బి లెస్ దాన్ సింక్రోనస్ మోటార్ స్పీడ్ ఆఫ్ సింక్రోనస్ ఇట్ ఈస్ సింక్రోనస్ ఆర్ ఇండక్షన్ మోటార్స్. ది యాంగిల్ బిట్వీన్ ది సింక్రోనైజ్ రొటేటింగ్ స్టార్టర్ ఫ్లక్స్ అండ్ రోటర్ పోల్స్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ కాల్డ్ డాష్ యాంగిల్, ఇక్కడ చూడండి ది యాంగిల్ బిట్వీన్ సింక్రోనస్లీ రొటేటింగ్ స్టార్టర్ ఫ్లక్స్ అండ్ రోటర్ పోల్స్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ కాల్డ్ డాష్ యాంగిల్, ఇట్ ఈస్ కాల్డ్ టార్క్ యాంగిల్, టార్క్ యాంగిల్ అంటారు దీన్ని. సింక్రోనస్ మోటార్స్ ఆర్ జనరల్లీ నాట్ సెల్ఫ్ స్టార్టెడ్ బికాస్, ఇక్కడ చూడండి సింక్రోనస్ మోటార్స్ ఆర్ నాట్ జనరల్లీ సెల్ఫ్ స్టార్టెడ్ బికాస్, ఎందుకంటే ది డైరెక్షన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ టార్క్ రివర్స్ ఆఫ్టర్ ఆఫ్ సైకిల్, ఇక్కడ చూడండి డైరెక్షన్ అనేది ఇన్స్టంటేనియస్ టార్క్ రివర్స్ ఆఫ్ సైకిల్ పైన మళ్ళీ రివర్స్ అవ్వడం జరుగుతుంది. సింక్రోనస్ మోటార్ కెన్ బీ మేడ్ సెల్ఫ్ స్టార్టింగ్ బై ప్రొవైడింగ్, సింక్రోనస్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ ఏం ప్రొవైడ్ చేయడం వల్ల జరుగుతుంది అంటే ఇది నన్ ఆఫ్ ది ఎబో, ఎందుకంటే సింక్రోనస్ మోటార్ కెన్ బి మేడ్ సెల్ఫ్ స్టార్టింగ్ బై ప్రొవైడింగ్ డాంపర్ వైండింగ్ ఆన్ ది రోటర్ పోల్స్ కాదు, డాంపర్ వైండింగ్ ఆన్ స్టార్టర్ పోల్స్ కాదు, డాంపర్ వైండింగ్ ఆన్ ది రోటర్ యాజ్ వెల్ యాజ్ స్టార్టర్ పోల్స్ కాదు, ఇది నన్ ఆఫ్ ది ఎబో. ది సింక్రోనస్ మోటార్ ఈజ్ నాట్ ఇన్హరెంట్లీ సెల్ఫ్ స్టార్టింగ్ బికాస్, సింక్రోనస్ మోటార్ అనేది ఇన్హరెంట్ సెల్ఫ్ స్టార్టింగ్ కాదు, ఎందుకు అంటే ది ఫోర్స్ రిక్వైర్డ్ టు యాక్సిలరేట్, ది ఫోర్స్ రిక్వైర్డ్ టు యాక్సిలరేట్ ది రోటర్ టు ది సింక్రోనస్ స్పీడ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ ఈజ్ యాబ్సెంట, ఎందుకంటే ది ఫోర్స్ రిక్వైర్డ్ టు యాక్సిలరేట్ టు ది రోటర్ టు ది సింక్రోనస్ స్పీడ్ ఈజ్ అన్ ఇన్స్టెంట్ ఈజ్ యాబ్సెంట్. ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ ది డాంపర్ వైండింగ్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్డర్ టు, సింక్రోనస్ మోటార్లో డాంపర్ వైండింగ్ ఎందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ, ఎందుకు అంటే టు స్టెబిలైజ్ ది రోటర్ మోషన్ అండ్ డెవలపింగ్ నెసెసరీ టార్క్, ఆప్షన్ వచ్చేసి బోత్ ఏ అండ్ సి. ఎందుకు డాంపర్ వైండింగ్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే స్టెబిలైజ్ ది రోటర్ మోషన్ అండ్ డెవలపింగ్ నెసెసరీ స్టార్టింగ్ టార్క్. వైల్ రన్నింగ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ కంపెల్డ్ టు రన్ ఎట్ సింక్రోనస్ స్పీడ్ బికాస్, ది మ్యాగ్నెటిక్ లాక్ బిట్వీన్ స్టార్టర్ అండ్ రోటర్ పోల్స్, ఎందుకంటే మ్యాగ్నెటిక్ లాక్ బిట్వీన్ స్టార్టర్ అండ్ రోటర్ పోల్స్. ది స్పీడ్ రెగ్యులేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఆల్వేస్, ది స్పీడ్ రెగ్యులేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఆల్వేస్ 0. ది ఆపరేషన్ స్పీడ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కెన్ బి చేంజ్డ్ టు న్యూ ఫిక్స్డ్ వాల్యూ బై, ది ఆపరేషన్ స్పీడ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కెన్ బి చేంజ్డ్ టు న్యూ ఫిక్స్డ్ వాల్యూ బై చేంజింగ్ ది ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసినప్పుడు స్పీడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది మనకందరికి తెలిసిందే.
synchronous speed is equal to 120 f by p. In a synchronous motor running with fixed excitation, when the load is increased 3 times, లోడ్ అనేది 3 times ఇంక్రీజ్ అయినప్పుడు టార్క్ యాంగిల్ బికమ్ టార్క్ యాంగిల్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుంది 3 times అవుతుంది మనకి. లోడ్ అనేది ఇంక్రీజ్ 3 times చేసినప్పుడు టార్క్ కూడా మనకి 3 times ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్ టు స్టార్ట్ అసింక్రోనస్ మోటార్? ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్ టు స్టార్ట్ అసింక్రోనస్ మోటార్? దట్ ఈస్ డ్యాంపర్ వైండింగ్ ఇన్ కంజక్షన్ విత్ స్టార్ట్ డెల్టా స్టార్టర్ యూజ్ చేసినప్పుడు మనకి సింక్రోనస్ మోటార్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకి. స్టెబిలిటీ ఆఫ్ సింక్రోనస్ మిషన్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఎగ్జైటేషన్. స్టెబిలిటీ ఆఫ్ సింక్రోనస్ మిషన్ ఈజ్ ఇంక్రీజ్ వెన్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఎగ్జైటేషన్. Armature of synchronous machine is kept fixed because armature అనేది మనం ఫిక్స్ చేయడం synchronous machineలో ఫిక్స్డ్గా పెట్టడం ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు అంటే టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ స్లిప్స్ రింగ్స్ ఆన్ ది రోటార్. ఆర్మేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లార్జ్ పవర్ యాజ్ కంపేర్డ్ టు ది ఫీల్డ్ సర్క్యూట్. డిఫికల్టీ ఆఫ్ ప్రొవైడింగ్ హై వోల్టేజ్ ఇన్సులేషన్ ఆన్ ది రోటార్. సో ఈ 3 reasons చేయబట్టి మనము ఆర్మేచర్లో సింక్రోనస్ మిషన్లో ఆర్మేచర్ అనేది ఫిక్స్డ్గా పెట్టడం జరుగుతుంది. ఆప్షన్ వచ్చేసి ఆల్ ది ఎబో. ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ బికాస్ పవర్ ఫ్యాక్టర్ సింక్రోనస్ మోటార్లో బెటర్గా ఉంటుంది కంపేర్ టు ఇండక్షన్ మోటార్. ఎందుకు అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. ఎందుకు అంటే మనకి ది స్టార్టర్ సప్లై ఈజ్ రిసీవ్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకు అంటే ది స్టార్టర్ సప్లై ఈజ్ రివీల్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అందువల్ల మనకి సింక్రోనస్ మోటార్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ బెటర్ దాన్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్స్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ క్యారీ. మనకి స్లిప్ రింగ్స్ ఇన్ ఇండక్షన్ మోటార్ ఏ కరెంట్ క్యారీ చేస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ కరెంట్ అంటే డీసీ కరెంట్ క్యారీ చేస్తుంది. ది ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాపర్లీ డిజైన్డ్ సింక్రోనస్ మోటార్ యూజువల్లీ ఇన్ రేంజ్. ఇక్కడ చూడండి, ది ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాపర్లీ డిజైన్ సింక్రోనస్ మోటార్ విల్ యూజువల్లీ ఫాల్ ఇన్ రేంజ్. ఏ రేంజ్లో ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ 85 to 95% ఉంటుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాపర్లీ డిజైన్ సింక్రోనస్ మోటార్ ఈజ్ యూజువల్లీ ఫాల్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 85 to 95. డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్ అసింక్రోనస్ మోటార్ ఫెయిల్స్ టు పుల్ ఇన్ టు సింక్రోనిజం ఆఫ్టర్ అప్లయింగ్ డీసీ ఫీల్డ్ కరెంట్. ఏ రీజన్లో మనకి ది పుల్ అవుట్ ఇన్ టు సింక్రోనస్ ఆఫ్టర్ అప్లయింగ్ డీసీ కరెంట్ అన్నట్టు ఏ రీజన్లో ఫెయిల్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ రీజన్లో ఫెయిల్ అవుతుంది అంటే లో ఫీల్డ్ కరెంట్ అప్లై చేసినప్పుడు ఇది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది మనకి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెసిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ బై కండక్టింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ ఆన్ ది సింక్రోనస్ మోటార్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెసిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ బై కండక్టింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ ఆన్ ది సింక్రోనస్ మోటార్? ఏ రెసిస్టెన్స్ మెజర్ చేయడం జరుగుతుంది అనేది ఇన్ సింక్రోనస్ మోటార్లో క్వశ్చన్. ఇక్కడ ఫేస్ టు ఫేస్ వైండింగ్ రెసిస్టెన్స్, స్టార్టర్ వైండ్ టు ఎర్త్ ఫ్రేమ్, రోటర్ వైండింగ్ టు షాఫ్ట్ ఎర్త్ షాఫ్ట్ ఆర్ రోటర్ వైండింగ్ టు ది ఎర్త్ ఆల్ ది ఎబో. ఇక్కడ ఏంటంటే మనకి ఈ 3 conditions అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది మోటార్లో మెజర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆల్ ది ఎబో. ఇన్ ఏ 3-phase సింక్రోనస్ మోటార్ ది నెగిటివ్ ఫేస్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ వెన్ ఏ మోటార్ ఈజ్ మనకి 3-phase సింక్రోనస్ మోటార్లో నెగిటివ్ ఫేస్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ వెన్ ది మోటార్ ఈజ్ నెగిటివ్ ఫేస్ సీక్వెన్స్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఓవర్లోడ్ అయినప్పుడు మనకి నెగిటివ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మనకి.
In a synchronous motor, the damper windings are provided on damper windings. Ekada provide cheyadam jarugutundi synchronous motor lo anedi question ikkada ekada cheyadam jarugutundi ante starter frame lo manaki damper windings anedi provide cheyadam jarugutundi. The maximum constant load torque under which a synchronous motor is pulled into synchronism at rated rotor supply voltage and frequency is known as. ఇక్కడ చూడండి the maximum constant load torque under which a synchronous motor will pull into. ఇక్కడ చూడండి pull into synchronism at rated rotor supply voltage and frequency is known as pull in torque. ఏం టార్క్ అది pull in torque. The size of synchronous motor decreases with increasing gain. ఇక్కడ చూడండి this synchronous motor size increase చేయడానికి ఏది డిక్రీస్ సైజ్ డిక్రీస్ చేయడానికి ఏది ఇంక్రీస్ చేయాలని అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇంక్రీజ్ చేయాలి ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు సింక్రోనస్ మోటార్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఫ్లక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ఏరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో వస్తాయి.